కాకినాడ జిల్లా ప్రతిపాడు టీడీపీ ఇన్‌చార్జ్ వరుపుల రాజా కన్ను మూశారు గుండెపోటుతో ప్రాణాలు విడిచారు జిల్లా టీడీపీలో యాక్టివ్ గా ఉండే రాజా చనిపోవడంతో పార్టీ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి అప్పటి వరకు కుటుంబ సభ్యులు పార్టీ నేతలతో ఉన్న వరుపుల రాజా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు వెంటనే హాస్పిటల్ కు తరలించే లోపు ప్రాణం పోయింది మరోవైపు వరుపుల రాజా భౌతిక కాయాన్ని కాకినాడ నుంచి ప్రతిపాడు తరలించారు ఇవాళ స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి టీడీపీ అగ్రనేతలంతా హాజరు కానున్నారు ప్రస్తుతం పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గా ఉన్నారు వరుపుల రాజా 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డీసీసీబీ చైర్మన్ గా కూడా పనిచేశారు గత సార్వత్రిక ఎన్నికల తర్వాత కొద్ది రోజులు పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత తిరిగి యాక్టివ్ అయ్యారు జిల్లాలో పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రతిపాడు ఒకటిగా నిలిపారు గతంలో లంపకలోవా సొసైటీ చైర్మన్ గా పనిచేశారు ఆ సమయంలో అవినీతి జరిగిందంటూ సిబిసిఐడి కేసు కూడా నమోదు చేసింది ప్రస్తుతం ఆ కేసు విషయంలో ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు రాజా మృతితో జిల్లా పార్టీలో విషాదం నెలకొంది చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ అన్న అంటూ ఆప్యాయంగా పలకరించేవారు గతంలో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవని కుటుంబ సభ్యుల దగ్గర బంధువులు చెప్తూ ఉన్నారు రాజాకు కూతురు కొడుకు ఉన్నారు 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మృతి చెందడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు మొత్తానికి రాజా మృతితో టీడీపీ కీలక నేతను కోల్పోయింది ఎప్పుడు చలాకీగా ఉండే వరుపుల గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు సడన్ స్ట్రోక్ తో ప్రాణాలు కోల్పోయారు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని ఆయన ప్రాణాలు కోల్పోవడం క్యాడర్ కూడా జీర్ణించుకోలేకపోతోంది